తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఇందిరమ్మ మోడల్ కాలనీలో సుమారుగా 1000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సత్యసాయి గుడిబాబా వాటర్ ట్యాంక్ లో నీరు తాగి తమ పిల్లలు జ్వరాల బారిన పడ్డారని ఆవేదన చెందుతున్నారు. వాటర్ ట్యాంక్ వద్ద సిమెంట్ పల్లెం పూర్తిగా పగిలిపోయి పాడైపోవడంతో కాలనీలో ఇళ్లలో వాడుతున్న నీరు ఆ ట్యాంకులోకి వెళ్లిపోతున్నాయని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అందులో మేము ఉంటున్నామండి అందరూ 1000 కుటుంబాలు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందండి, మంచినీళ్ళు వాటర్ ట్యాంకు. అది పగిలిపోయి గొట్టాలు పగిలిపోయి ఆ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. తర్వాత ఆ నీళ్ళన్నీ ఆ ట్యాంకులోకి వెళ్ళిపోయి ఆ నీళ్ళు మేము తాగటం వల్ల మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో పిల్లలందరూ ఉంటున్నారండి. ఇక్కడ అందరికీ చెప్తున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ వాటర్ 15 రోజులు బట్టి నుంచి ఇలా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు అంటే వెళ్తున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేదండి. మీరు మాట్లాడ నీళ్ళు బాగా వచ్చేస్తాయండి. మా ఇంటి ముందు అసలు బాగాలేదండి. వాటర్ ట్యాంక్లో నీళ్ళు మట్టుకు చాలా దారుణంగా వస్తుందండి. మా పిల్లలిద్దరు పడిపోయారు. మా రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు కూడా పడిపోతున్నారండి. అసలు బాగాక మాకు ఇంట్లో జ్వరాలు నీరసాలు కూడా ఉన్నాయండి. వాంతులు అయిపోతున్నాయండి పిల్లలకు కూడా. ఆ నీళ్ళు తాగడం వల్ల సాయిబాబా వాటర్ అండి. కానీ ఇక్కడ ట్యాంక్ పగిలిపోయిందండి, ఎవరు పట్టించుకుంటలేదండి. 15 రోజులు మట్టండి. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేదండి. ఎవరు చూసినా చూసి వీడియో తీసేసుకుని ఫోటో తీసి వెళ్ళిపోతున్నారండి. అంతేండి, ఎవరు పట్టించుకుంటలేదండి. దీనివల్ల ఉంటున్నామండి. మాది ఇక్కడ టిఫిన్ హోటల్. మా హోటల్ ముందు కూడా నీరంతా స్టాక్ అడిపోయి జనం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ట్యాంక్లోంచి వాటర్ అంతా బాగా లీక్ అయిపోతుందండి. ఆ ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి. బళ్ళు గట్ట వెళ్ళడం వల్ల నీళ్ళంతా తూలిపోయి ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఆ వాటర్ తోటి. మళ్ళీ మేము ఆ మురికి నీళ్ళే తాగే పరిస్థితిలో ఉన్నామండి. ఇక్కడ దయచేసి కొంచెం అధికారులు పట్టించుకుని మాకు ఏదో ఒక సొల్యూషన్ మీరు చేయగలరనేసి కోరుకుంటున్నాం. మేము పెడుతున్నాం, చాలామంది చెప్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. వస్తున్నారు చూస్తున్నారు వెళుతున్నారు తప్ప అది పట్టించుకోవట్లేదు. మాకు ఆ వాటర్ ప్రాబ్లం క్లియర్ చేసి రోడ్లు కూడా కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుందండి. రోడ్లు కూడా మాకు చేయాలని గోతులు పడిపోయి నైట్ టైం అయితే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తంటికొండ నుంచి వెళ్ళే వాళ్ళు గట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ మా ఇంటి ముందు బాగా గోయ పడిపోయిందండి. అక్కడ మరీ ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు కూడా. వెళ్ళడానికి రావడానికి రాకపోకలో కూడా చాలా ఇబ్బంది. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి కొంచెం అధికారులు పట్టించుకుని ఇక్కడ ఏదన్నా కొంచెం డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఆ వాటర్ ట్యాంక్ని కూడా మీరు చూస్తారని మేము మనవి చేసుకుంటున్నామండి.